ఒకప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నా సుతం బయట వాళ్ళకి ఇస్తుండే, ఇంటి పక్క పొట్టలకు ఇయ్యకుండా తినకపోతుండే, తాగకపోతుండే, అసలు చాయ్ నీళ్ళు వేసుకున్న సుతం అయ్యో అక్క ఇంత చాయ్ తాగుదామని ఆకిట్లా కూసోబెట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటా ఇంత చాయ్ నీళ్ళు ఒడగొడుతుండే. కానీ ఇప్పుడు పాప దినాలు నడుతున్నాయి, ఉల్లా జామకాయ నర కూడా ఏ పెన్ను గొట్టుడే, దేనికైనా గుద్దుకురుడు తండుకురుడే. గిట్ల పంచాయతీలట భూములలోట ఏ కాదు, రేణుగాయలు, జామకాయలు, మామిడికాయలు వీటికి కూడా సంపద అందుకు పోతారంటే కలికాలం ఎట్ట పాడైందో అర్థం చేసుకోర్రి. ఒక్కోటి ముచ్చటకు వెళ్తే నోరలు పెడతారు, ముచ్చట్లు ఎరకైనాక ఒప్పరి గిడైన ఘోరమైందో మీరు సుతం చూడుర్రి. జామ తోటలకు ఏంచంటే జామకాయ దొంగతనం చేసినని పానాలు తీసిన రుల్లా ఇచ్చంతరం పాడువాడ ఇంట ఇజ్జత పోతుంది. రూపాయి 2 రూపాయల జామ పండుకు పానాలు తీస్తారు, అది కూడా ఉత్తానుమానమే. దొంగతనం చేసిండా లేదా దేవుడెరుగు, ఇంటి నమ్మబుద్ధి అయితే లేదు కదా. కానీ ఇదే నిజం ఉల్లా. ఈ పాడు ముచ్చట ఉత్తరప్రదేశ్లో ఉన్న అలీగఢ్ జిల్లాలో అయిందట. 20 ఏండ్ల ప్రకాశన నిండు పిలగాడు జంగళ్ళకెంచి అత్తండట. రాంగింత జామ పండ్ల తోట అడ్డం వచ్చింది, గాసారంగంగలవోను అందులో పండు కింద పడ్డదట, గంతే గద తీసుకొని తిన్నాడు. ఇక ఈలకండ్లు పాడవాడ, ఈలకండ్లు ఏడికెంచి ప్రకాశం మీద పడ్డాయో కానీ పిలగని పానాలేవాయ్. ఆయనతో నోట్ల పెట్టంగా చూసిరాట ఆ తోటోళ్ళైనా భీమసేన భాన్వరీలు సోరీ చేసిండని కొట్టిర్రాట. లేదే దొంగతనం చేయలే, ఇట్లా అడవిలకేంచి రాంగా, ఇది కింద పడితే చూసి తింటానా గంతే అని ఎంత మొత్తుకున్నా ఇన్లేదు. ఓం ప్రకాష్ను సావ కొట్టిరు, నెత్తి నూరు కొట్టుకొని మొత్తుకుండు, కానీ దొంగతనం చేయలే అని అన్నా కూడా ఇల్లుంటుందట. దళితుడని ఓ ఈ తోటోళ్ళు ఇట్లా చేసిర్రు, ఈ పంత సాపి చేసిర్రు, కండకవర తక్కువ ఉందా పటుర్రి, దళితులు అయితే ఏంది, కాకపోతే ఏంది, గట్ల కొడతారు, ఉర్రంగ పానం బాయ్ పిలగాంది. కీకలిని చుట్టుపక్క పొంటోళ్ళు వచ్చి చూస్తారు కంటే పానాలు పోయినాయట, పోలీసులు సుతం వచ్చిర్రు ఫోన్ కొడితే. ఇక అందరు చూడంగానే దొడుగట్టలు పట్టుకొని ఏ దొరికితే అదే పట్టి కొట్టిరట. కథం కండ్లు తిరిగి పడిపోతే అటేవైనా పానాలు, దావకాల చికిత్స తీసుకుంటే కన్ను మూసిండు ఓం ప్రకాశం. ఆయనత కొట్టిన ఇద్దరిని అయితే అరెస్ట్ చేసిర్రు, కానీ ఎంత తప్పుల్లా, ఏమన్నా మంచి పద్ధత, తప్పెంత ఒప్పెంత అని చూసుకోరు. మనసులో మాస్ తీసుకెళ్ళాల మన్నవాడ, గింతాగమా గింతాడివా దళితుడని, ఒక్క జామకాయ అది కూడా కింద పడ్డదని తిన్నాడు అని ఇట్లా కొడతారు. ఏందో పొర్రి, ఎప్పుడు మారతారో ఏందో ఈ మనసులు. పాపం లేదు, దోషం లేదు, ఇప్పుడు ఉత్తగానే సంపేసే అది కూడా జామకాయకు. వాళ్ళింటోళ్ళ గతేం కావాలి, పిల్లగాడు ఈడి మీద ఉన్నాడు, అవ్వయ్య చేతికి వచ్చిన కొడుకు, ఇట్లా అనుకున్నారు కావచ్చు కానీ పోతే ఎంత గోసగోస అయింది, ఎంత ఏడతరాళ్ళు. చేతికి అందిన పిల్లగాడు ఇంత సాయం అవుతారు అనుకుంటారు, పెంచి పెంచి ఊత జామకాయ కోసం పానాలు పోగొట్టుకునే ఇలా గోడెవలు తీర్చాలే. తోట్లకెంచి ఒక్క జామకాయ తింటేనే ఇంత పానం తల్లదిడితే మీకు, మరి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసుకున్న అవ్వయ్య ఏం చేయాలి ఆ లెక్క నీళ్ళను. ఏందోనుల్లా ఈ మనసులకు ఏం చెప్పరాకుంటుంది, ఆగం తయారవుతారు, ప్రేమలు లేవు, మన్ను లేవు, వాళ్ళనైతే ఇడిచిపెట్టకూరు సార్లు. పాన విలువ తెలియనోళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు, అందులో ఉండని అందరు మొక్కుకుంటారట.